نگر نہیں کرتا جلا ٹائگر والا نگر نہیں کرتا دل لانے والا نگر نہیں کرتا నువ్వు తీసుకుంటానికి ఏమన్నా నా నాలంటి ఇబ్బంది తనే హాల్ ఉన్నప్పుడు నా బాబా మన వార్డు సచివాలయ కార్యక్రమ కార్యాలయాన్ని ప్రారంభించడానికి చేసిన ఉపముఖ్యమంత్రి వైద్యులు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మున్సిపల్ స్టాఫ్ కి విజయ ప్రజలకి అలాగే సెలెక్ట్ కొత్త కార్యదర్శులకి అందరికీ కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి తహసీల్దార్ గారికి విచ్చేసినటువంటి ఈ నగర ప్రజలకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ సచివాలయాలు అన్ని మున్సిపాలిటీస్లోనూ కార్పొరేషన్లోనూ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకి పరిపాలన అత్యంత సమీపంలో చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈరోజు అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి మంత్రి వారి ఆదేశాలు బట్టి అన్ని జిల్లాలలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అలాగే వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆఫీసర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అందు చాలా త్వరలోనే వారందరికీ కూడా కార్యాలయం కూడా అందుబాటులో తీసుకొని రావడం వారందరికీ తగిన శిక్షణ ఇచ్చి ఈ వెంటనే ఉద్యోగాలలోకి వాళ్ళు వచ్చి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండేలాగా పరిపాలన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తనందరిపైన చాలా గురుతర బాధ్యత పెట్టడం జరిగింది. అది గమనించి ప్రజలకి వీలైనంత నూతనంగా వీలైనంత పారదర్శకంగా పరిపాలన చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరూ మరొక్కసారి ఆ బాధ్యతను గుర్తెరిగి సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రివర్యునికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఎన్నో కార్యక్రమం ఉన్నప్పటికీ ఆ మహాత్ముని పుట్టినరోజు నాడు గాంధీ జయంతి నాడు ఆయన ఆశయాన నిర్మించాడు ఆ గ్రామ స్వరాజ్యానికి సరైనటువంటి అర్థాన్ని సుమారు 134,500 మందికి ఈరోజు ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వటం అది కూడా ప్రత్యేకించి మన ఏలూరు నగరంలో సుమారు నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు ఇవ్వటం అంటే మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగాలు అంతకుముందు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఏ నాయకుడు చేయలేనటువంటి పని ఇది వరకు ఒక ఉద్యోగం అంటే 1,00,000, 2,00,000, 5,00,000 అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడా కూడా అటువంటి మంచాలతో పని లేకుండా నిరుద్యోగ యువత యువకులు ఎన్నో చదువుకుని డిగ్రీలు చేసి పట్టుకుని ఏమి చేయాలో కూడా అర్థం కాక ఎందుకు చదువుకున్నామో కూడా తెలియక అటు ఇంట్లో వాళ్ళని వాళ్ళకి భారంగా ఉంటూ వారిని చూసుకోవాల్సినటువంటి వయసులో వారి మీదే ఆధారపడుతూ బ్రతుకుతున్నాము. ఏ విధంగా మా జీవితాలు మా భవిష్యత్తు ఏ విధంగా కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మార్గదర్శకునిగా ఒక ఆశాదీపంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి వెలుగు పాట నిజంగా మనమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆశయానికి ఆలోచనకు మనమందరం కూడా కృతజ్ఞులై ఉండాలి.
కేవలం ఉద్యోగ లోపం మాత్రమే కాదమ్మా, ఆ గాంధీ మహాత్ముడు చూపించినటువంటి దారిలో గ్రామ స్వరాజ్యం అంటే అధికారం మొత్తం ఏదో జిల్లా స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో కాకుండా వార్డు స్థాయిలోనూ ఆ గ్రామ స్థాయిలోనూ కూడా అధికారం వికేంద్రీకరణ జరిగితేనే ఆ వార్డులు కానీ ఆ గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయన్న ఆలోచనతో మొత్తం వ్యవస్థ అంతా. అంటే మీకు తెలుసు, ఈనాడు మీరు ఎన్నోసార్లు రేషన్ కార్డుకో పెన్షన్ కో రేషన్ కార్డు కావాలన్న రేషన్ సక్రమంగా రాకపోయిన అందరు అధికారులు ఇక్కడే ఉంటారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి అయ్యా నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఇళ్ల స్థలం లేదు, లేకపోతే నాకు పెన్షన్ లేదు, నా ఇంటికి లోన్ కావాలి, లేకపోతే నా కుటుంబానికి ఆసరాగా నేను కూడా చిన్న వ్యాపారం చేసుకుంటా నాకు లోన్ ఇవ్వండి అని, లేకపోతే ఈ ప్రాంతంలో అసాంఘిక శక్తులు ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి పరిగెత్తకుండా ఇక్కడికి వచ్చాయ్యా మా ప్రాంతంలో ఏ పెయింట్ షాప్ నడుస్తుంది, మా ప్రాంతంలో ఎవరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, ఈ విధంగా మీకు ఏ అవసరం వచ్చా, లేకపోతే వైద్యానికి సంబంధించి ఏ రాత్రి పూట ఎప్పుడు మీకు ఏదైనా అనారోగ్యం చేస్తే పరిగెత్తుకుని ఎక్కడో ఆసుపత్రికి అక్కడికో చిన్న చిన్న వాటికి కూడా పరిగెత్తకుండా ఇక్కడే మీకు ఒక వైద్యానికి సంబంధించి కూడా ఒక అధికారి, ఈ విధంగా అందరూ అధికారులు కూడా ఒకే చోట ఉండటమే ఈ గ్రామ సచివాలయం. కావాలంటే గతంలో 1,000 రూపాయలు, ఇళ్ల స్థలం కావాలంటే 10,000. ఇటువంటి ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా లంచాలు లేకుండా ఎక్కడ కూడా ఇక్కడికి వస్తే మీకు ఆ పని 72 గంటల్లోగా, మీరు అప్లికేషన్ పెట్టినటువంటి 72 గంటల్లోగా ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించినటువంటి ముఖ్యమంత్రి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఒక పక్క ఏలూరు నగరంలో దాదాపుగా 1,000కి పైగా ఏలూరు నగరంలో ఉద్యోగాలు ఇవ్వటంతో పాటు పారదర్శకంగా దాంతోపాటు అన్ని సేవలు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రాంతానికి కానుకగా ఇచ్చినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను నా కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రేషన్ కార్డు కావాలంటే ఆఫీస్ చుట్టూ 10 గడుపులు నింపుకునేటువంటి మీకు ఒక పని మీద అక్కడ అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగేటువంటి అవసరం లేకుండా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి కానుక మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భవిష్యత్తును మీకు ఇక్కడ ఉద్యోగస్తులుగా మీరు మీ కొత్త జీవితాన్ని ప్రారంభం చేసుకోబోతున్నటువంటి మీరు కూడా నలనిత్యం ప్రజలకు అందుబాటులో అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తూ కొత్తగా మీరు ఉద్యోగాల్లో చేరేటువంటి మీకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు భగవంతుడు మరింత మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ శుభ సమయంలో మీకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.